అందరిది బాగుంది అండ్ నాని చాలా ఇన్నోసెంట్గా కనిపించాడు అండ్ ప్లెజెంట్ ప్రెజెంటేషన్. రష్మిక బాగుంది ఫైన్. సారీ ఇంకో హీరోయిన్ ఆకాంక్ష కూడా చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. లాస్ట్ చాలా బాగుంది. ఎండింగ్ చాలా బాగుంది. నాగార్జున సూపర్ ఉంది, బాగుంది. అన్ని కామెడీ బాగుంది, పాట సాంగ్స్ బాగున్నాయి. నాగార్జున గారు డాన్స్ సూపర్ చేశాడు, ఇంట్రడక్షన్ నాగార్జున సూపర్ చేశాడు, సిక్స్ ప్యాక్తో బాగా సూపర్ ఉంది. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ నాగార్జున గురించి చెప్పవచ్చు కదా, కింగ్ ఇస్ బ్యాక్ బాగుంది సార్. రష్మిక అండి బాగుంది, ఫన్ అండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగా చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. ఎన్ఎన్ఎన్ వెరీ రే కాంబినేషన్ బట్ వెరీ పర్ఫెక్ట్ కాంబో, చాలా బాగుంది మూవీ. హైలైట్ నానిదే చాలా హైలైట్ నాగార్జున కన్నా. ఎగ్జాక్ట్ వీడియో బేస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మల్టీ స్టార్ మూవీ. మణి శర్మ మ్యూజిక్ ఓల్డ్ మ్యూజిక్ కాకపోతే కొంచెం కాపీ మ్యూజిక్గా ఉంది, బట్ ఓవరాల్ లైక్ యూనో ఇట్స్ మూవీకి అయితే హైలైట్ ఉంది, బాగుంది. నైస్ మూవీ. నాని నాని యాక్టింగ్ బాగుంది. నాగార్జున ఈజ్ ఆల్సో గుడ్, బట్ నాని ఈజ్ ఎక్సలెంట్. మ్యూజిక్ ఈజ్ యావరేజ్, బట్ మూవీ ఈజ్ గుడ్. రొటీన్ స్టోరీ, బట్ హీ హాస్ టేకెన్ వెల్. డైరెక్టర్ హాస్ టేకెన్ వెల్. యావరేజ్ మూవీ. హీరోయిన్స్ పెద్ద స్కోప్ లేదండి, మెయిన్ వాళ్ళిద్దరే హీరో. నాగార్జున మొత్తం సినిమా అంతా నాని, వాళ్ళ కాంబినేషన్ వాళ్ళదే ఎక్కువ. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి, సాంగ్స్ మైనస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ అదే నాని నాగార్జున సీన్స్ కొంచెం, నాని సీన్ కొంచెం బాగా అనిపిస్తాయి, కానీ కొంచెం మూవీ ఫ్లాట్గా ఉంది. అంటే స్టోరీ కొంచెం ఫ్లాట్గా అనిపిస్తుంది. 2.75 ఉంది. బ్లాక్ బస్టర్ బాగుంది, చాలా బాగుంది, మస్తు ఉంది మూవీ. జస్ట్ ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సూపర్ అండి, సూపర్ మూవీ. అయితే ఫ్యాంటాస్టిక్ అండి, ఫైనల్లీ సూపర్ సినిమా. బాగుండే రేటింగ్ 3 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. ఇద్దరు యాక్టింగ్, ఇద్దరు రోల్ ఈక్వల్గా ఉండే. హీరోయిన్స్ కొంచెం ప్రాబబ్లీ దే వుడ్ హ్యావ్ డన్ బెటర్, బట్ ఇట్ వాజ్ అ గుడ్ మూవీ. కామెడీ కొంచెం బాగానే ఉండే, కానీ మధ్యలో మూవీని అదే డ్రాగ్ చేసినట్టు అనిపించాడు. హాఫ్ ఎన్ అవర్ తక్కువ చేసి ఇంకా ఫాస్ట్గా తీస్తే బాగుండేది అనిపించింది. నెగటివ్ ఓన్లీ డ్రాగ్ చేశాడు, కొంచెం షార్ట్గా తీస్తే బాగుండేది. స్టోరీ ఏమో రూటీన్ స్టోరీ, నథింగ్ న్యూ. రేటింగ్ 3. మ్యూజిక్ బాగానే ఉంది, కానీ నాట్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్. ఏ మూవీ ఓకే అండి, యావరేజ్. ఏ నానే యాక్టింగ్ ఓకే అండి. మెయిన్ హైలైట్ అంటే నాగార్జున అండి. అసలు ఈ ఏజ్లో కూడా సిక్స్ ప్యాక్ బాడీ కానీ చంపేశారు అసలు. అసలు ఈ ఏజ్లో నాగార్జున క్యారెక్టర్షన్ కూడా సినిమా చాలా బాగుంది. రష్మిక డిసప్పాయింట్ చేసింది అండి. అంటే ముందు రెండు సినిమాలతో పోలిస్తే ఇందులో పెద్ద క్యారెక్టరేషన్ అనేది స్కోప్. ఆకాంక్ష కూడా ఓకే అండి. హీరోయిన్స్ పెద్ద స్కోప్ ఉన్న మూవీ కాదు, మెయిన్ వాళ్ళిద్దరే. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగుందండి. మణి శర్మ ట్రేడ్ మార్క్ చూపించాడు. సాంగ్స్ మైనస్ ఇచ్చాడు, 2.75 అవుట్ ఆఫ్. డైరెక్షన్ వచ్చేసరికి సూపర్ బాయ్. ఆ స్క్రిప్ట్ని హ్యాండిల్ చేయడం, అవుట్ అండ్ అవుట్ ఇద్దరు పెద్ద మల్టీ స్టార్స్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. నాగార్జున, నేను నాగార్జున ఫ్యాన్. రచ్చబాయ్ ఆ సినిమా అసలు ఎలా అంటే, నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, బీజిఎం కానీ, నాని యాక్టింగ్ కానీ అన్నీ కలిపి సూపర్ హిట్. ఈజీగా 4 ఇవ్వచ్చు. 1 మన ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాం. ఫస్ట్ నుంచి చివరి దాకా ఫుల్ ఎంటర్టైనర్. హీరోయిన్స్ బాగానే చేశారు భయ్య, వాళ్ళకి ఇచ్చిన స్కోప్లో చాలా బాగా చేశారు. వాళ్ళు ఎక్కడైతే యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేశారు. మెయిన్ స్కోప్ దాస దేవుకి మధ్య ఉంటుంది, చాలా బాగా చేశారు ఇద్దరు. సినిమా అంటే డిఓపియా, డిఓపి చాలా బాగుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే లుక్ కమర్షియల్ సినిమా లాగా. ప్రొడ్యూసర్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, బాగా పెట్టారు మనీ. చాలా బాగా అంటే రిచ్ ఫిలిం లుక్ చాలా బాగుంది. మ్యూజిక్ అయితే సూపర్ అసలు. బీజిఎం ఫస్ట్ మెన్షన్ చేయాలి, మణి శర్మ బీజిఎం చాలా బాగా ఇస్తారు. నాగార్జున వస్తుంటే బీజిఎం అయితే గూస్ బంప్సే. సూపర్ అనిపించింది అండ్ ఐ థింక్ అందరు గట్టి గట్టిగా నవ్వుతూ చేస్తూ ఉంటే ఐ థింక్. సో నాగార్జున సినిమా చూసానంటే కదా, ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు? ఫస్ట్ టైం అనుకుంటా 11:00 కాల్ చేసి ఇప్పుడే బయటకు వచ్చాడు నేను చెప్పలేదు, బట్ ఐ థింక్ ఇట్స్ ట్రెమెండస్. థియేటర్ అంతా సూపర్ గా ఎంజాయ్ చేస్తుంది. సో ప్లీజ్ ప్లీజ్ త్వరగా చూసేయండి, చూసి ఎలా ఉంది నాకు చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సినిమా చూసి ఎలా ఉంది ఏం చెప్పారు? చాలా చాలా హ్యాపీ అండి. ఐ థింక్ ఫస్ట్ ఒక 3-4 సార్లు కాల్ చేశారు చూసి. హోల్ ఫ్యామిలీ చూసారంట, లేచి క్లాప్ కొట్టారంట. సో ఇవాళ థియేటర్ కూడా లేచి క్లాప్ కొట్టే ఐ థింక్ ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్. థ్యాంక్స్. నాన్నగారి దగ్గర నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? నానిగారా, నానిగారా లేచి హాక్ చేసుకున్నారు. అశ్విన్ గారు చాలా బాగుందన్నారు. బట్ ఐ థింక్ ఇట్స్ గిఫ్ట్ టు అశ్విన్ గారు. సో నెక్స్ట్ మల్టీ స్టార్ చేస్తున్నారా లేకపోతే మళ్ళీ సోలో? మార్నింగ్ షో కూడా కాల. నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.